ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కుజ రాహువుల కలయిక వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అవి పాజిటివ్ రిజల్ట్స్ కావచ్చు, నెగిటివ్ రిజల్ట్స్ కావచ్చు, ఎటువంటి రిజల్ట్స్ని జాతకుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏ స్థానంలో ఉంటే ఆ గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి విషయాలని డిస్కస్ చేద్దాము. కుజరాహుల కలయికకి అంగారక యోగము అని ఒక పేరు, అలాగే అది సర్పదోషాన్ని కలిగిస్తుంది అని కూడా ఒక ప్రసిద్ధి ఉంది. ఏదేమైనా కానీ కుజుడు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు, రాహు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు తీవ్రమైనటువంటి సమస్యల్ని ఇస్తారు. ముఖ్యంగా శని కుజ కలయిక, శని కుజుల కాంబినేషన్, అలాగే శని రాహు కాంబినేషన్, కుజ రాహు, ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు కొంత దాన్ని నిశితంగా పరిశీలన చేసి ఎంతవరకు నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది, ఎంత పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది, ఎటువంటి జాగ్రత్తల జాతకులు తీసుకోవాల్సి ఉంటుంది, ఏమైనా తీవ్ర పరిణామాలు ఆ దశల్లో వస్తాయా అనేది స్టడీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కుజరాహువుల కలయికను చూసినట్టయితే ఇది చాలా తీవ్ర పరిణామాలని కలిగించేటువంటి ఒక కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. కుజుడు అగ్రెసివ్ ప్లానెట్. ఎప్పుడైతే కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ అయ్యి ఉంది, రాహు వంటి ఒక వైలెంట్ ప్లానెట్తో కలిసి ఉంటాడు. రాహు ఒక వైలెంట్ ప్లానెట్, తీవ్రమైన ఫలితాలు ఇచ్చేటువంటి ప్లానెట్ రాహువు. ఇటువంటి రెండు గ్రహాలు కనుక కలిసి ఒక ఇంట్లో ఉంటే దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో చాలా తీవ్రమైన ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే దాన్ని కొంత స్టడీ చేయించుకుని వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించడం అనేది మరీ తీవ్రమైన ఫలితాలని కలగకుండా నివారించడానికి ఉపయోగపడతాయి. అటువంటి పరిహారాలు కావచ్చు, జాగ్రత్తలు కావచ్చు. ఇక ఈ కలయికలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అని కనుక చూసినట్టయితే, ఎప్పుడైతే కుజుడు రాహుతో కలుస్తాడో, ఏ ఇంట్లో కలుస్తాడో, ఆ భావం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తారు. అది ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఎక్సెప్షన్స్ మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి కుజుడు కనుక యోగకారకుడు అయినట్టయితే ఈ కుజరాహుల కలయిక వల్ల ఎక్కువగా శుభ ఫలితాలు, తక్కువ అశుభ ఫలితాలు ఉంటాయి. అంటే పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా, నెగిటివ్ రిజల్ట్స్ తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. అలాగే గురువు యొక్క దృష్టి కనుక ఉన్నట్టయితే ఈ కలయిక మీద కొంతవరకు ఆ తీవ్రతని తగ్గించడానికి సహాయపడతాడు ఈ గురువు తన వీక్షణ ద్వారా. అదే గురువు కనుక ఆధిపత్య పాప అయినట్టయితే కర్కాటక లగ్నానికి, తులా లగ్నానికి, మకర లగ్నానికి, ఇటువంటి లగ్నాలకి గురువు యొక్క దృష్టి అంతగా సహాయం చేయకపోవచ్చు. కాబట్టి కుజరాహుల కలయిక ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడూ కూడా తగినంత జాగ్రత్త తీసుకుని కుజుడు మహాదశ కానీ రాహు మహాదశ కానీ నడుస్తూ ఉన్నట్టయితే, కొంతవరకు పరిహారాలు పాటించుకుంటూ ఉన్నట్టయితే నష్ట తీవ్రతను తగ్గించుకోవడానికి వీలు ఉంటుంది. ఎందుకంటే కుజుడు చాలా అగ్రెసివ్ ప్లానెట్. కొట్లాటలకి కారకుడు కుజుడు, ఆవేశానికి కారకుడు కుజుడు. ఏదైనా ఒక పని తలుచుకుంటే వెంటనే అయిపోవాలి అనేటువంటి ఒక నేచర్ ఉన్నటువంటి గ్రహం కుజుడు. తన మాటే చెల్లాలి అనేటువంటి ఒక పట్టుదల, ఎదుటి వారిని డామినేట్ చేయాలనేటువంటి ఒక నేచరు, ఎవరన్నా తనకి సలహా చెప్పినా తనకెవరన్నా చెప్పడం అనేది అతనికి నచ్చకపోవడము, ఇటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి లక్షణాలు కలిగజేసేటువంటి గ్రహం కుజుడు. రాహు విషయానికి వచ్చినట్టయితే రాహువు మోసాలు చేయడము, మోసానికి గురవడము, అవకాశవాద తత్వం ఉండడము, అలాగే సడన్ లాసెస్, సడన్ పెయిన్, అంటే ఆకస్మికంగా నష్టాలు, అకస్మాత్తుగా కొంత తీవ్ర పరిణామాలు కలగడము, ఇటువంటివి ఇచ్చేటువంటి ప్లానెట్ కూడా రాహువే. అలాగే ఆకస్మిక ధనలాభం ఇచ్చేది కూడా రాహువే. కొన్ని సందర్భాల్లో రాహు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఉదాహరణకి మూవీ ఇండస్ట్రీలో యాక్టర్స్గా, డైరెక్టర్స్గా రాణించడానికి రాహు యొక్క హెల్ప్ చాలా అవసరం అవుతుంది. రాహు ఎప్పుడైతే అటువంటి కాంబినేషన్లో ఉంటాడో, రాహు మహాదశ కనుక జరుగుతున్నట్టయితే వారు యాక్టింగ్ ఫీల్డ్లో, డైరెక్షన్ ఫీల్డ్లో చాలా మంచి పేరు తెచ్చుకోవడానికి వీలు ఉంటుంది. సడన్గా స్టార్స్ అవ్వడము, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి రిజల్ట్స్. అయితే ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు రిజల్ట్స్ని కూడా కొంత విశ్లేషణ చేసి స్టడీ చేసినట్టయితే మనకి ఒక అవగాహన అనేది వస్తుంది, ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, లేదా ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది. ఈ కుజరాహుల కలయిక కనుక 3, 6, 10, 11 ఈ స్థానాల్లో జరిగినట్టయితే సాధారణంగా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఉపచయ స్థానాలు, వీటిల్లో కూడా 3, 6, 11 స్థానాల్లో
కుజ రాహువుల కలయిక మంచి రిజల్ట్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మిగతా స్థానాల్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్, సఫరింగ్, పెయిన్ ఇవన్నీ ఎక్కువగా ఉండి పాజిటివ్ రిజల్ట్స్ తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు కూడా కుజుడు యోగకారకుడు అయినట్టయితే వీలైనంత వరకు నెగిటివ్ రిజల్ట్స్ తక్కువ, పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక ఒక్కొక్క ఇంట్లో కుజరాహుల కలయిక ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందని స్టడీ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశము. లగ్నంలో కనుక కుజరాహులు కలిసి ఉన్నట్టయితే, అది కుజుడి లగ్నం కనుక అయినట్టయితే, ఉదాహరణకి మేషలగ్నం కావచ్చు, వృశ్చిక లగ్నం కావచ్చు, వారు చాలా తీవ్రమైన స్వభావం కలిగిన వారుగా ఉంటారు. చాలా మొండి పట్టుదల, ఏదైనా సరే అనుకుంటే సాధించే వరకు దానికి వెనక తిరిగి చూడకపోవడము, తన పట్టు నెగ్గాలి అనేటువంటి తన వాదన నెగ్గాలి అనేటువంటి ఒక మొండి పట్టుతో ఉండడము అనేది ఒక లక్షణంగా ఉంటుంది వారికి. అయితే ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉండడము, తను అనుకున్న సాధించే వరకు విశ్రమించకపోవడము, ఇటువంటి మంచి క్వాలిటీస్ కూడా కుజుడు ఇస్తాడు. వీరికి ఫిజికల్ ఫిట్నెస్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా పురుషుల జాతకాల్లో కుజరాహుల కలయిక లగ్నంలో ఉన్నవారు మంచి బాడీ బిల్డింగ్కి అవకాశం ఉంటుంది. మంచి స్పోర్ట్స్మెన్ బాడీ ఉండడము, హెల్దీ బాడీ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే యాక్సిడెంట్స్కి గురవుతూ ఫేస్ మీద ఏదో ఒక కట్ ఉండడము, తరచూ యాక్సిడెంట్స్కి గురవుతూ ఉండడము, ర్యాష్ డ్రైవింగ్ చేయడము, ఇవన్నీ నేచర్గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కుజరాహుల కలయిక లగ్నంలో జరిగినప్పుడు కుజుడు కనుక బెనిఫిట్గా ఉన్నట్టయితే, దానివల్ల ఆ జాతకుడికి కెరియర్లో మంచి గ్రోత్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫినాన్షియల్ స్టేటస్ కూడా బాగుండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎంత ఉన్నా కానీ అతను తన యొక్క దూకుడు స్వభావం ద్వారా సమస్యలను కొని తెచ్చిపోయేటువంటి ఒక పరిస్థితులు ఎప్పుడు కూడా జాతకుడికి ఉంటాయి. ఇక రెండింటి కుజరాహుల కలయిక కనుక ఉన్నట్టయితే, అది కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్స్థానము ఇటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ని రూల్ చేస్తుంది. కాబట్టి రెండింటి ఎవరికైతే కుజరాహువుల కలయిక ఉంటుందో, ముఖ్యంగా ఆడవారి విషయంలో తీసుకున్నట్టయితే, వారికి ఎక్కువగా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉండడము, అలాగే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉండడము, పిల్లలు పుట్టకపోవడము, చాలా లేట్గా పుట్టడము, లేదా అబార్షన్స్ అవుతూ ఉండడము, ఇటువంటి చాలా సమస్యాత్మకమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది రెండింటి కుజరాహువుల కలయిక. వారి యొక్క ధోరణ కూడా ఎప్పుడు కూడా ఎదుటివారితో కమ్యూనికేట్ చేసేటప్పుడు కావచ్చు, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కావచ్చు, వారు తమ ఆధిపత్యాన్ని చూపించాలనేటువంటి ఒక ధోరణి కలిగి ఉండడము, ఎప్పుడు తన యొక్క వైభవాన్ని చూపించాలి అనేటువంటి ఒక తపన కలిగి ఉండడం, ఇవన్నీ కూడా కుజరాహువులు ఇచ్చేటువంటి లక్షణాలుగా చూడాల్సి ఉంటుంది రెండింటి. ఎందుకంటే రెండింట ఆ వ్యక్తి ఏ విధంగా తన యొక్క మనస్తత్వం ప్రయత్న ప్రదర్శిస్తాడు అనేది కూడా తెలియజేస్తుంది. కాబట్టి రెండింటి కుజరాహువులు కలయిక ఎప్పుడు కూడా జాతకుడు అందరి ముందు తను చాలా బాగా కనపడాలి అనేటువంటి ఒక తపన కలిగి ఉండడము, అలాగే నోటి దురుసు అనేది ఎక్కువగా ఉండడము, దాని ద్వారా సమస్యలు కొని తెచ్చుకోవడము, డబ్బును కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి ఒక అలవాటు ఉండడము, ఖర్చుల మీద నియంత్రణ తక్కువగా ఉండడము, ఇటువంటివి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే, కుజుడు యోగకారకుడుగా ఉండి గురువు యొక్క వీక్షణ కలిగి ఉన్నట్టయితే, వీరికి చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తుంది. ఇదే కుజరాహుల యొక్క కలయిక రెండింట. అయితే కుజరాహుల కలయిక రెండింటి ఉన్నప్పుడు సాధారణంగా వారికి మ్యారిటల్ ఇష్యూస్ ఉండడము, మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీలో చాలా ఘర్షణ వాతావరణం నెలకొనడము, ఇటువంటి కొంత నెగిటివిటీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక థర్డ్ హౌస్లో కుజరాహుల కలయిక పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే, అటువంటి వారు చాలా ఉత్సాహవంతమైన వ్యక్తులుగా ఉంటారు, రిస్క్ టేకింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, స్పోర్ట్స్మెన్గా ఫిజికల్ యాక్టివిటీ ఉన్నటువంటి రంగాల్లో రాణించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ కాంబినేషన్ థర్డ్ హౌస్లో. స్పోర్ట్స్ రంగంలో కావచ్చు, లేదా ఇతర రంగాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాటి రంగాల్లో కూడా సిక్స్త్ లార్డ్షిప్ తీసుకుని థర్డ్ హౌస్లో ఉండడము, ఇటువంటి పోలీస్కి సంబంధించినటువంటి కాంబినేషన్స్, మిలిటరీ లాంటి రంగాల్లో కూడా చాలా బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది కుజరాహుల కలయిక వల్ల. అయితే ఎప్పుడూ కూడా వీరు తమ యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ వల్ల, అలాగే ఈ కుజరాహులు ఎప్పుడైతే కలిగి ఉంటారో థర్డ్ రాహులో, వారు సర్దుకునే తత్వం తక్కువగా ఉంటుంది. కాబట్టి వారు ఉద్యోగంలో కొనుక్కున్నట్టయితే, ఉద్యోగంలో తనకు నచ్చని విషయాలతో అలాగే తనకు నచ్చని వ్యక్తులతో రాజీ పడలేక తరచూ ఉద్యోగాలు మారుతూ ఉండడము, ఇటువంటి ఫలితాలను కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కుజరాహువులు కనుక కలిసి ఉన్నట్టయితే థర్డ్ హౌస్లో. ఇక ఫోర్త్ హౌస్లో కుజరాహులు కలయిక తల్లితో ఘర్షణ వాతావరణము, ఇప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఉండడము అనేది ఒక లక్షణం. అయితే కుజుడు కనుక రుచక యోగము ఇలాంటి వాటిలో ఉన్నట్టయితే, రియల్ ఎస్టేట్ రంగంలో చాలా బాగా అభివృద్ధిని సాధించడము, ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉండడము,
రిచ్ లైఫ్ లీడ్ చేయడము, ధనయోగాన్ని కలిగి ఉండడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే పాలిటిక్స్లో రాణించడానికి కూడా కుజ రాహుల కలయిక 4 చాలా బాగా పనిచేస్తుంది, పాలిటిక్స్ కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే. అయితే చదువులో కొంత ఆటంకాలు ఎదురవుతుండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు యోగంలో కనుకుంటే చాలా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక 5th హౌస్లో కుజ రాహుల కలయిక, దీనివల్ల జాతకుడు ఎడ్యుకేషన్ కొంత దెబ్బతిండము అనేది నెగిటివ్ సైడ్. అయితే పాజిటివ్ సైడ్ నుంచి చూసినట్టయితే కుజుడు పాజిటివ్గా ఉంటే గురువు బుధుడు ఇటువంటి ప్లానెట్స్తో స్ట్రాంగ్ రిలేషన్ కలిగి ఉండి వారు కూడా బెనిఫిట్గా ఉన్నట్టయితే స్పెక్యులేషన్ రంగంలో విపరీతమైన లాభాలను ఆర్జించడము, ధన సంపాదనని పెంచుకోవడము వంటి చాలా మంచి రిజల్ట్స్ని కుజరాహువులు అందిస్తారు. ఇక 6 కుజరాహువుల కలయిక, ఎప్పుడూ కూడా వారు ప్రత్యర్థుల మీద విజయం సాధించడము, జాబ్లో కావచ్చు ఎటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నా కానీ వీరు విజయాన్ని సాధించాలన్నట్టు పట్టుదల కలిగి ఉండి తరచూ ఎక్కువగా వీరు విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అయితే జాబ్లో కనుక చూసినట్టయితే ఎప్పుడూ కూడా జాబ్లో ఇవ్వలేకపోవడము, తన కొలీగ్స్తో కావచ్చు అధికారులతో ఒక ఘర్షణ వైఖరిని ప్రదర్శిస్తూ ఉండడము అనేది ఒక నెగిటివ్ సైడ్గా చూడాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇండివిజువల్గా ఒక ప్రొఫెషన్ కనుకున్నట్టయితే ఒక స్పోర్ట్స్ పర్సన్గా, ఒక క్రికెటర్గా, ఒక టెన్నిస్ ప్లేయర్గా కనుకున్నట్టయితే వారు చాలా మంచి కెరీర్ని కలిగి ఉంటారు. కుజరాహుల్ కనుక 6th హౌస్లో ఉన్నట్టయితే ఇప్పుడు కూడా విజయం కోసం ఎక్కువగా 100% సమపడతారు కాబట్టి విజయం వారిని ఎక్కువగా భరించడానికి అవకాశాలు కలుగుతుంది ఇటువంటి కాంబినేషన్ ఉండడం వల్ల. ఇక 7th హౌస్లో కుజరాహుల కలయిక అనేది చాలా చాలా ప్రాబ్లమెటిక్ కాంబినేషన్. అది ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ వాతావరణము, ముఖ్యంగా మేల్ హారోస్కోప్లో, పురుషుల హారోస్కోప్లో కనుక ఇలా ఉన్నట్టయితే భార్య మీకు చేయి చేసుకోవడము, ఎక్కువగా అరవడము, ఇటువంటి చాలా చాలా ఘర్షణ వైఖరిని ప్రదర్శిస్తూ ఉండడము, డామినేషన్ వైఖరిని ప్రదర్శిస్తూ ఉండడము, ఇటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు 7th హౌస్లో కుజుడు రాహుతో కనుక కలిసి ఉన్నట్టయితే. అయితే బిజినెస్ పరంగా సక్సెస్ని సాధించడానికి, చాలా ఫాస్ట్గా బిజినెస్లో గ్రో అవ్వడానికి కుజరాహుల కలయిక 7th హౌస్లో చాలా బాగా సహాయపడుతుంది. ఇక 8th హౌస్లో కుజరాహుల కలయిక కనుకున్నట్టయితే పితృరాజ్యతం సంబంధించినటువంటి ప్రాపర్టీ ఏదైనా ఉంటే పాజిటివ్గా కనుకున్నట్టయితే అది తను కలిసి రావడము అనేది పాజిటివ్ ఆస్పెక్ట్. అయితే నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే కొంత భార్యాభర్త రిలేషన్లో ఘర్షణ వైఖరి, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక కుజరాహులు కనుక కలిసి 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే కుజుడు లగ్నాధిపతి 9th హౌస్లో ఉన్నా లేదా 9th లార్డ్తో కలిసి 9th హౌస్లో ఉన్నా ధార్మిక దృష్టి, కొంత దైవభక్తి, రిలీజియస్ టెంపర్మెంట్ ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫారిన్ ట్రావెల్స్ ద్వారా ఫారిన్ బిజినెస్లో మంచి గ్రోత్ని, సక్సెస్ని, ఆదాయాన్ని కూడా కలిగి ఉండడానికి కుజరాహుల 9th హౌస్లో హెల్ప్ చేస్తారు నేటివ్కి, అంటే జాతకుడికి. ఇక 10th హౌస్లో కనుక కుజరాహులు ఉన్నట్టయితే, పాజిటివ్గా కనుక కుజులు ఉన్నట్టయితే కెరియర్లో ఎప్పుడు కూడా అప్వర్డ్ గ్రాఫ్గా ఉండడం, ఎప్పుడు గ్రోత్ అనేది ఉండడం కెరియర్లో, అందరికంటే చాలా త్వరగా ఉన్నత స్థానానికి చేరుకోవడము అనేది పాజిటివ్ ఆస్పెక్ట్. అయితే నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే ఎక్కువగా ఘర్షణ వైఖరి, ఉద్యోగాలు తరచూ మారుతూ ఉండడము, ఏ ఉద్యోగంలో నిమ్మలేకపోవడము, అలాగే వ్యాపారంలో కూడా తూకుడుతత్వం ద్వారా కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి తీవ్రమైన నష్టాన్ని కొను తెచ్చుకోవడం అనేది కూడా గమనించవచ్చు. ఇక 11th హౌస్లో కనుక కుజరాహులు ఉన్నట్టయితే ఎక్కువగా ఫ్రెండ్స్ సర్కిల్స్ కలిగి ఉండడము, ఫ్రెండ్స్ని ఎక్కువ చేరదీయడము, ఎక్కువగా సోషల్ లైఫ్కి ఇష్టపడము అనేవి కొన్ని లక్షణాలు. అయితే కుజుడు రాహు కనుక నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే వారు ఫ్రెండ్స్ ద్వారా మోసపోవడము, తీవ్రమైనటువంటి ధన నష్టం కావచ్చు, అలాగే మానసిక క్లేశాలను అనుభవించడం అనేది నెగిటివ్ రిజల్ట్స్గా చూడాల్సి ఉంటుంది. అయితే కుజరాహులు 11th ఉన్నట్టయితే సంతానానికి తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది ఆ కాంబినేషన్, ఎందుకంటే కుజుడు 5th హౌస్ను చూస్తున్నట్టు అటు తన 7th ఆస్పెక్ట్, అలాగే కేతు 5th హౌస్లో ఉంటాడు కాబట్టి అది సంతానం లేకపోవడము, పుట్టిన సంతానానికి హెల్త్ ఇష్యూస్ ఉండడము, వారు అభివృద్ధిలోకి రాకపోవడం, ఎటువంటి తీవ్రమైన నష్టాలు కష్టాలు కలిగించడానికి అవకాశం ఉంటుంది కుజరాహుల కలయిక కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే. ఇక కుజరాహుల కలయిక 12th హౌస్లో ఉన్నట్టయితే ఎక్కువగా ఖర్చు చేసేటువంటి నేచర్ ఉండడము, ధనాన్ని సేవ్ చేయాలంటే ఒక ఆలోచన లేకపోవడము, దుబారా ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉండడము అనేది నెగిటివ్ సైడ్. అయితే పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే విదేశ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించడము, ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ బిజినెస్, ఫారిన్ సెటిల్మెంట్ ఇటువంటి వాటికి చాలా బాగా సహాయపడతాడు రాహువు కుజుడితో కలిసి 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఏది ఏమైనా కానీ కుజ రాహుల కలయిక ఒక ఇంట్లో ఉంది అంటే అది కొంత జాగ్రత్తగా నిశితంగా పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా జాతకుడికి మేలు చేసేటువంటి ఒక అంశంగా భావించాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.